Hi, hello, namaste. Welcome back my channel, dear sir ramadevi vlogs. Na channel ite subscribe chesi bell ite click cheyandi. పండగలన్నింటిలో చాలా బెస్ట్ పండగ ఏదైనా నన్ను అడిగితే మాత్రం నేను సంక్రాంతి అనే చెప్తాను. అన్ని ఫెస్టివల్స్ వచ్చేసి ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటాం, దీపావళి, వరలక్ష్మి వ్రతం ఇట్లా అన్నీ. కానీ సంక్రాంతి అలా కాదు కదండి. కొత్త కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు చాలా ఆప్యాయంగా జరుగుతుంది. అండ్ ఈ పండగ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను నా లైఫ్లో. అండ్ నేనైతే ఈ సంక్రాంతి స్పెషల్ బెల్లం గారెలు అయితే చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే సంక్రాంతి స్పెషల్గా నేను బెల్లం గారెలు అయితే చేస్తున్నాను. ఇది పెద్ద గొప్ప కాపోవచ్చు, కానీ ఇప్పట్లో మిషన్స్ ద్వారా చేసే బెల్లం గారెలు ఇలా కారం గారెలు కాకుండా ఇట్లా చేయండి. చాలా సాఫ్ట్గా అండ్ చాలా మంచిగా వస్తాయన్నమాట, పర్ఫెక్ట్గా. నేను 8 గంటల సేపు నానబెట్టుకున్న మినప్పప్పును అయితే గ్రైండ్ చేసుకున్నానండి. చూస్తున్నారా, చూసిన విధంగా మంచిగా ఒకే షేప్లో రావడం కోసం అనేసి నేను చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకున్నాను. ఒక కవర్ తీసుకొని ఏదైనా ఆకు కానీ లేదంటే మీకు ఎలా బేస్ అయితే అలాగా ఇలాగా హ్యాండ్తో నూనెలో కానీ లేదంటే ఏదైనా వాటర్లో కానీ చేయి పెట్టేసి ఇలా సాఫ్ట్గా దాన్ని రౌండ్ షేప్లో తీసుకొచ్చేయండి. మిషన్స్ అయితే ఎన్నైనా రావచ్చండి, కానీ మన అమ్మ చేతి తిండి తినడం అంటే అది వేరే లెవెల్ అనమాట. ప్రేమగా అత్తగారు అమ్మగారు చేస్తే ఎలా ఉంటుందండి, చాలా ఆప్యాయంగా ఉంటుంది కదా. చూస్తున్నారా, చూస్తున్న విధంగా ఇలా నీట్గా అయితే చేసేసుకొని మరుగుతున్న నూనెలో వేసేయండి. ఇలా మరిగిన వెంటనే అటు నుంచి ఇటు తిప్పకుండా కాసేపు ఆగాక లేత బంగారు రంగు వచ్చినంత వరకు నూనెలోనే ఫ్రై చేయండి. ఇలాగా నేను తీసుకున్న ముద్దలన్నీ కూడా ఒకే షేప్లో రావడం కోసం అనేసి నీట్గా ఆయిల్ కానీ లేదంటే నీళ్ళు కానీ పెట్టేసి చేతి ఇలాగా సాఫ్ట్నెస్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా చేసుకుంటే మీకు గాలి ఉబ్బడం అండ్ ఏదైతే మనం బెల్లం తీసుకుంటున్నామో ఆ బెల్లం తేని లాక్కోవడం జరుగుతుంది. ఇది బెల్లం గారెలు వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారంట. మా వైపు మాత్రం బెల్లం గారెలు అంటారు అండ్ తీపి గారెలు అని కూడా అంటారండి. మీ వైపు ఏమంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారా, ఇలా ఫ్రై అయ్యాను వాటిని. నెమ్మదిగా నూనె తోలుకున్న మెల్లమెల్లగా అట్నించిట్టుగా టర్న్ ఆఫ్ చేసుకోండి. ఒకవైపే ఫ్రై అయ్యి ఇంకోవైపు ఫ్రై అయిపోతే తినేటప్పుడు మనకి ఏంటంటే ఒకవైపు ఉడికినట్టు ఇంకోవైపు ఉడకలేనట్టు అనిపిస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని లేత తేగపాకం తీసుకుని బెల్లం పాకంలో వేసేసి రెడీ చేసుకుంటే మనకు బెల్లం గారెల రెసిపీ రెడీ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.